ఎన్నో సంవత్సరాల పాత గోపాలపట్నం స్థానిక ప్రజల కలలు సాకారం నెరవేరిందిది. ఎట్టకేలకు మొదలైన పాత గోపాలపట్నం రైల్వే సొరంగ మార్గం పనులు ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ పి గణబాబు పర్యవేక్షణలో పనులు రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజాసేవలో నాకు చాలా సంతృప్తి కలిగించిన అంశమని పాత గోపాలపట్నం అండర్ పాత్ బ్రిడ్జ్ పాత గోపాలపట్నం నివాసితులకు వేరే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం లేక సుదీర్ఘకాలంగా పట్టిపీడుస్తున్నటువంటి సమస్య అయితే ఈ రోజు ఒక శాశ్వత పరిష్కార మార్గం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిరకాల వాంఛ ఈరోజు తీరంలో సింహాచలం రైల్వే స్టేషన్ ఆనుకుని ఉండేటువంటి గ్రామంలో మరి మధు నిర్మాణం నిజానికి 2019లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ అది సాంకేతిక అంశాలు అనేక అంశాలు దీనిలో ఉండటం ప్రత్యేకించి ఆ మధు ఎత్తు పెంచడంలో ఆ రివైజ్డ్ ప్లాన్స్ తీసుకోవడంలో కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే ఇక్కడ లారీలు బస్సెస్ కూడా అంబులెన్సెస్ కూడా 108 కూడా ఊర్లోకి వస్తే బాగుంటుందని చెప్పి రామృతిపేట నిర్మాణం తర్వాత ఈ రకమైనటువంటి ఎందుకంటే అది కొద్దిగా ఎత్తు తక్కువ ఉండటం గ్రామంలో ఉండే కార్లకు కానీ వాహనాలకి ఉపయోగపడటం ఇక్కడ మూడు వైపులా ట్రాక్ ఉండటం వల్ల ఈ గ్రామానికి ఏకైక మార్గం ఈ రైల్వే గేటే.